హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. మనం ఈరోజు ఫ్రాన్స్ అనే ఊర్లో ఉన్నామండి. ఫ్రాన్స్ కి నార్త్ ఈస్ట్ పార్ట్ లో ఉన్న ఊరు ఇది. ప్యారిస్ నుంచి మనకి 2 గంటలు డ్రైవ్ అండి. సో ఇక్కడికి వచ్చి నేను జస్ట్ ఇప్పుడే 5 మినిట్స్ అయింది. మనం తెలుసు కదా ఎక్కడికి వెళ్ళినా ఎయిర్బిఎన్బిలో హౌస్ బుక్ చేసుకుంటాం కదా. ఈ రోజు మేము బుక్ చేసుకున్న ఇల్లు అయితే ఇదే. చూస్తున్నారు కదండి, బయట నుంచి చూడడానికి మనకి చాలా ఓల్డ్గా ఉంది, లోపల కూడా ఎలా ఉందో మనం చూద్దాం లోపల ఎలా ఉందో. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హౌస్ వీడియోస్ ఎందుకు చేస్తానంటే, మనం ఒక్కొక్క ఊర్లోనూ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. సో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ హౌసెస్ అన్నీ మనకి ఐడియా వస్తుంది కదా. సో నేను వెళ్ళిన ప్రతి హౌస్ మీకు చూపిస్తానన్నమాట. సో లోపల ఎలా ఉందో చూద్దామండి. సో ఫాలో మీ. సో మనం ఎయిర్బిఎన్బి తీసుకున్నాం కాబట్టి దీనికి వాళ్ళు చెప్పిన సెక్యూరిటీ లాక్ ఇలా తీసుకోవాలన్నమాట. వాళ్ళు చెప్పిన పిన్ ఎంటర్ చేసి కీ వచ్చింది. సో మనం ఇలా రోడ్లో వచ్చి ఎంటర్ అయిన వెంటనే హౌస్ లోకి వచ్చేసామండి. మనకి సెపరేషన్ ఏం లేదు, అక్కడ ఫుట్పాత్ ఉంది, ఇక్కడ మనకి ఎంట్రన్స్. ఇవన్నీ కూడా షేర్డ్ హౌసెస్ అన్నమాట. ఈ మొత్తం అపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. పైన ఇది మన పోర్షన్. సో చూస్తున్నారు కదండి, ఎంటర్ అయిన వెంటనే మనకి హాల్ ఉంది అండ్ డెకరేషన్ అది కూడా చాలా డీసెంట్ గా ఉంది. చూస్తున్నారు కదండి సోఫాలు, ఫర్నిచర్ ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది, చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇంట్లో. అండ్ ఇక్కడ ఉన్న ఓల్డ్ రేడియో సెటప్ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా డెకరేషన్ పర్పస్ వర్క్ చేస్తుంది అనే తర్వాత చూడాలి. ఐ థింక్ ఇట్ విల్ పనిచేస్తుంది అనుకుంటా. సో ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూద్దామండి. సో చాలా క్లీన్గా అయితే ఇచ్చారు మనకి మొత్తం ఎక్విప్మెంట్స్. మనకి ప్లేట్లు, ఫోర్క్స్ అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఏమి ఇచ్చారో కూడా చూద్దామండి. ఫ్రెంచ్ ఫ్రైస్, అక్కడ ఆనియన్స్ ఉన్నాయి, కట్ చేసిన ఆనియన్ పీసెస్. అంతే ఇంకేమేమి లేదు. కొంతమంది మంచి ఓనర్స్ అయితే మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇక్కడ టోస్టర్ అండ్ కాఫీ క్యాప్సిల్స్ కూడా ఇచ్చారండి. ఇది ఆ మిషన్లో పెట్టుకుని మనం కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఓవెన్, కిచెన్ సెటప్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనకి రూమ్స్ ఏమున్నాయో చూద్దాం. సో మనం హాల్లోంచి ఇటువైపు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి వాష్రూమ్స్ ఉన్నాయండి, బాత్రూమ్. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అండ్ బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఇచ్చారు. సో ఇంకా లోపలికి రాగానే, సో ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది క్లీన్గా చేశారు, బాగుంది, సింపుల్గా ఉంది. టీవీ కూడా పెద్దది ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక విండో కూడా ఉంది. విండో వ్యూ అంత బాగాలేదు కానీ ఓకే. ఇంకొక బెడ్రూమ్ ఉంది కదండి, అది ఎలా ఉందో చూద్దాం రండి. ఇదిగోండి ఈ రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది, డీసెంట్, నీట్, సింపుల్. చూస్తున్నారు కదా ఇక్కడ కరెన్సీ కలెక్షన్స్ అన్ని పెట్టుకున్నారండి. వాళ్ళు ఏ కంట్రీ వెళ్ళారో ఆ కరెన్సీ ఇక్కడ టెస్ట్ చేశారు. బాగుంది ఇది కూడా. ఈ డ్రెస్సింగ్ టేబుల్ సెటప్ చాలా బాగుంది సింపుల్గా. బాగుంది. సో చూసారు కదండి, ఇల్లు బయట నుంచి చూడడానికి చాలా ఓల్డ్గా ఉన్నా లోపల మాత్రం చాలా క్లీన్గా, రెనోవేషన్ చాలా బాగుంది. సో ఈ ఇంటికి ఛార్జ్ వచ్చేసి ఫర్ 1 డే 230 యూరోస్ అండి. అంటే మన డబ్బుల్లో నియర్లీ ఒక 18,000 అట్లాగా 5 పీపుల్కి. సో ఇక్కడున్న ప్రైసెస్తో మనం కంపేర్ చేసి చూస్తే అది అఫోర్డబుల్ అనే చెప్పాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఈ ఊర్లో ఉన్న విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.